నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తిరుగులేదు, ఆయన అజేయుడు. అది సిఏఏ అయినా ఎన్ఆర్సీ అయినా కాశ్మీర్ అయినా రైతాంగ వ్యతిరేక శాసనాలైనా ఇప్పుడు సామూహిక ప్రైవేటీకరణ అయినా అన్నీ చేసుకుంటూ పోతున్నారు. వీటిని ఎవరు ఆపలేరనే భావన కొంతమందిలో ఉంది. కానీ వాస్తవాలు చూస్తే కనుక అడుగడుగున తీవ్ర ప్రతిఘటన గత కాలంలో ఇటీవల కాలంలో ఎరగినటువంటి సుదీర్ఘమైన ప్రతిఘటన నిరంతరాయంగా సాగుతూనే ఉంది. అనేక నిర్బంధాలు, కేసులు, వేధింపులు, అరెస్టులు, శిక్షలు, దుష్ప్రచారాలు ఎన్ని జరిగినా సరే ఈ ఆందోళనలు ఉద్యమాలు మటుకు ఆగట్లేదు. వాటినేదో దేశ వ్యతిరేకమైనవి, జాతి వ్యతిరేకమైనవి అని మీడియాలో ప్రభుత్వం, కేంద్రం ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఆచరణలో మటుకు ఒక అడుగు వెనక్కి వేయాల్సి రావడం మనం చూస్తాం. సిఏఏ విషయమే తీసుకున్నాం. షహీన్ బాగ్ ఆందోళనలు అవన్నీ అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? ఎంత తీవ్రమైన దుష్ప్రచారం చేసింది, ఎంత బలగాన్ని దింపింది. అయినా కానీ ఇప్పటికి కూడా సిఏఏని అమలు చేయడంలో ఎంత తడపడింపు ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా బెంగాల్లో అసమ్ ఈ ఎన్నికలు అయ్యేవరకు అమలు చేయబోరు అనేది స్పష్టమవుతుంది. చేయలేరు, చేస్తే కలిగే నష్టం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి. అంటే దేశ ప్రయోజనాలు చెబుతున్నప్పటికీ కూడా తమ ఎన్నికల ప్రయోజనాలు కూడా చూస్తున్నారని. రెండవది రైతాంగ వ్యతిరేక శాసనాలు, రెండేళ్ల పాటు పక్కన పెడతాము అని ప్రతిపాదన చేయటం, దాంతో సంతృప్తి చెందే అవకాశం లేదు. రెండేళ్ల తర్వాత ముందు రద్దు చేసి రెండేళ్ల తర్వాత చర్చకు పెట్టేది అని అడగటం అది తర్కబద్ధం. కానీ ముఖ్యమైనది అలా చెప్పాల్సిన పరిస్థితి అయితే వచ్చింది కదా. ఆ తీసుకొచ్చింది రైతాంగ ఉద్యమమే కదా. ఈ ఉద్యమాలు, ఆందోళనలు, ప్రశ్నలు, ప్రతిఘటనలు లేకపోతే ప్రభుత్వం నడుచుకుపోయేది కదా. ఎర్రకోట మీద పతాక ఆవిష్కరణ దాని గురించి చేశారు ఒక పెద్ద దుష్ప్రచారం. ఇప్పుడు తీరా ఏమైంది? ఆ దీప్ సిద్ధుని అరెస్ట్ చేశారు, ఆ సీన్ను రికన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు రైతు సంఘాల సమైక్య కార్యాచరణ సమితి దీని మీద దర్యాప్తు జరిపి నిజాలు తేల్చమని అడుగుతోంది. ప్రభుత్వం వెనక్కుపోతుంది. న్యాయ విచారణ జరపండి అని రైతు సంఘాలు అడుగుతుంటే ప్రభుత్వం ఎందుకు వెనక్కుపోతుంది? వాళ్ళ మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళు అర్థం కాదు. అర్థం కాకపోవడానికి ఏం లేదు, తట్టుకోగలిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు తాజాగా కాశ్మీర్కు ఎంతో చరిత్ర, అనేక సంక్లిష్టమైన నేపథ్యం ఉన్న కాశ్మీర్ను ఒక దెబ్బతో అసెంబ్లీకి తెలియలేనప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం, మూడు ముక్కలు చేయటం తీవ్రమైన నిరసనకు దారితీసింది. అక్కడ ఎన్నికల ఫలితాలు కూడా చాలా మిశ్రమంగా వచ్చాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా కొంతవరకు మా ఆంక్షలు ఎత్తేయాలని చెప్పడంతో ఇప్పుడు 4G యూట్యూబ్ లాంటివి కూడా అక్కడ వస్తున్నాయి. ఇదంతా సాధించుకున్నదే కదా. ఇంకా కాశ్మీర్కు కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం శాశ్వతం కాదు. 370 అధికరణంలాగా అది కూడా తాత్కాలికమైందే. పరిస్థితి సర్దుమానగానే మేము మళ్ళీ రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని అమిత్ షా చెప్తున్నారు అంటే ఇది సామాన్యమైన విషయమా? అసలు విచక్షణారహితంగా ఈ చట్టాలను, పరిణామాలను నెత్తిన మోసిన వాళ్ళు, సన్నాయి నొక్కులు నొక్కిన వాళ్ళు, బీజేపీకి విజయదుందుభులు మోగించిన వాళ్ళు, వాళ్లను తగ్గించిన వాళ్ళు ఎవరు అనే వాస్తవం ఆలోచించరా? కాశ్మీరు, రైతాంగ శాసనాలు, సిఏఏను వాయిదా వేయటం, ఇవన్నీ కూడా ఆందోళనలు, విమర్శలు, ప్రతిఘటనల ఫలితం కాదా, విజయాలు కాదా? కాబట్టి పోరాడాలి, సాధించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా విషయంలో చాలా ఏకపక్షంగా నిరాకరించడం, ఇప్పుడు విశాఖకు కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా నిస్సందేహంగా నిలవరించదగినవి. చాలా విషయాల్లో బీజేపీ వెనక్కుపోవడం మనం గమనిస్తాం. తెలంగాణలో కూడా అలాంటి వాతావరణం వస్తుంది అనుకుంటే హఠాత్తుగా కేసీఆర్ కొంచెం సందేహాస్పదంగా మారిపోయారు. లేకపోతే ఇక్కడ కూడా ఇప్పుడు మేయర్ ఎన్నికల్లో వాళ్ళకి ఏం రాలేదు కదా. కాబట్టి ఆందోళన జీవులు అని ప్రధాని ఎగతాళి చేసినప్పటికీ ఆందోళనల వల్లనే భిన్నాభిప్రాయాలు గడమెత్తి వినిపించినందువల్లనే కేంద్రాన్ని వెనక్కు తగ్గేలాగా చేయటం, అది కాశ్మీర్ అయినా రైతాంగ శాసనాలైనా, అది సాధ్యమైంది.
ఎవరైనా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఆచరణలో వెనక్కు తగ్గటం కాదు, ఖచ్చితంగా నిలదీయాలి, నిలబడాలి.